అంతర్వేది ఘటనపై ప్రభుత్వం వెంటనే స్పందించింది. ప్రమాదం ఎలా జరిగింది, ఎవరు చేశారు అన్న దానిపై దర్యాప్తుకు పోలీసులు రంగంలోకి దిగారు. అయితే ఆలోగానే ప్రతిపక్షాలు ఆరోపణలు చేశాయి, ఆరోపణలకు దిగిపోయాయి. లోపం ఎక్కడ ఉంది, ఆ అవకాశం విపక్షాలకు ఎలా చిక్కింది, సిబిఐ విచారణ వరకు ఎందుకు వెళ్ళింది? అంతర్వేది రథ దగ్ధం కావడం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. గతంలో నెల్లూరు జిల్లా బిట్రగుంటలో ఇదే తరహా ఘటన జరిగినా ఇంతటి గొడవ కాలేదు. కానీ అంతర్వేది లక్ష్మీ నరసింహస్వామి దేవాలయ రథం దగ్ధం ఘటన మాత్రం సున్నితమైన అంశంగా మారింది. అలాగే రాజకీయ రంగు పులుముకుంది. గతంలో ఎన్నడూ లేని విధంగా హిందూ సంఘాలు ఈ ఎపిసోడ్లో యాక్టివ్ అయ్యాయి. ప్రతిపక్ష పార్టీలు కూడా రంగంలోకి దిగాయి. అంతర్వేదిలో పర్యటించిన మంత్రుల బృందాన్ని అడ్డుకుని దాడి చేసేంతవరకు పరిస్థితి వెళ్లింది. చర్చి మీద రాళ్లు రువ్వడం వరకు ఈ ఘటన పెరుగుతూ వెళ్లింది. ఆ ఘటనకు 37 మందిని బాధ్యులుగా గుర్తించి వెంటనే అరెస్టు చేయడంతో మర్నాడు కూడా ఆందోళనలు ఎక్కడా నియంత్రణలోకి వచ్చే పరిస్థితి కనిపించలేదు. ఈ క్రమంలో అంతర్వేది ఘటనను సిబిఐకి అప్పగించాలనే డిమాండ్లు పెరిగాయి. ప్రభుత్వం కూడా అంతర్వేది ఘటనను సిబిఐకి అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ క్రమంలో అధికారిక వర్గాల్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది. జగన్ సర్కార్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు అంతర్వేది ఘటన కాకుండానే సిబిఐకి అప్పజెప్పిన కేసులు సుమారు 5-6 ఉన్నాయని గుర్తు చేస్తున్నారు. వీటిల్లో కొన్ని హైకోర్టు సూచనల మేరకు బదలాయిస్తే ఇంకొన్ని ప్రభుత్వమే అప్పజెప్పింది. అయితే అంతర్వేది ఘటన విషయానికి వచ్చేసరికి పోలీసుల వైఫల్యం కొట్టొచ్చినట్టు కనిపిస్తుందనే చర్చ అధికారిక వర్గాల్లో జరుగుతోంది. ఈ నెల 5వ తేదీ రాత్రి ఈ ఘటన జరిగితే 10వ తేదీ వరకు ఒక్కరిని కూడా బాధ్యులుగా గుర్తించిన పాపాన పోలేదు. కనీసం ప్రమాదం ఎందుకు జరిగింది, ఎలా జరిగింది అన్న అంశాలను కూడా సూచన మాత్రంగానైనా దర్యాప్తులో పోలీసులు బయటపెట్టలేకపోయారనే విమర్శలు అధికారిక వర్గాల్లో వినిపిస్తున్నాయి. ప్రభుత్వం వేగంగా స్పందించినట్టే పోలీసులు కూడా అంతే వేగంగా స్పందించి ఉంటే, బాధ్యులను కారణాలను బయటపెట్టి ఉంటే పరిస్థితి ఇంత దూరం వచ్చి ఉండేది కాదనే భావన అధికారిక వర్గాల్లో కనిపిస్తోంది. పొలిటికల్ డిమాండ్స్ ఎలా ఉన్నప్పటికీ ప్రాథమిక సమాచారమైన అఫీషియల్గా వెల్లడించి ఉంటే ప్రభుత్వానికి ఒత్తిడి ఉండేది కాదు. కానీ పోలీసులు ఏం చేశారో కానీ విషయం సిబిఐ వరకు వెళ్లడానికి కారణమయ్యారు అన్న భావన మిగిల్చారు. దర్యాప్తులో వేగం లేకపోవడంతో ప్రతిపక్షాలు అడ్వాంటేజ్గా తీసుకున్నాయనే చర్చ జరుగుతోంది. దీనికి తోడు సున్నితమైన అంశం కావడంతో ప్రభుత్వం కూడా చేసేది లేక తప్పనిసరి పరిస్థితుల్లో కేసును సిబిఐకి అప్పజెప్పాలనే నిర్ణయం తీసుకోవలసి వచ్చిందనే చర్చ అధికారిక వర్గాల్లో జరుగుతోందట. దర్యాప్తు చేయాల్సిన పోలీసులే దర్యాప్తు చేయాలని సిబిఐను కోరడం అనేది ఇక్కడ ట్విస్టుగా కామెంట్స్ చేస్తున్నారట.